अस्सलाम वालेकुम, हाय हेलो नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज रेसिपी वच्चेसी कस्टर्ड केक अंडी। चाला सिंपल गा टेस्टी गा इंट्लोने अदि कूडा स्पंजी स्पंजी गा चेसुकोवच्चु। इदि चिन्न पिल्ललु पेद्दलु अंदरू इष्टपडतारु। सो लेट्स गो टू द वीडियो। इक्कड मनम ओक एग् तीसुकुंदाम, अदि बीट चेसुकुंदाम। इंदु इक्कड एग् प्लेस लो मीरु हाफ कप वरकु पेरुगु तीसुकोवच्चु। 3/4 कप शुगर पौडर अंडी అతీసుకొని కొద్ది కొద్దిగా షుగర్ పౌడర్ అనేది వేసుకుంటూ ఫ్లఫీనెస్ వచ్చే వరకు మనం కలుపుకుందాం। ఈ ఒక కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటది, చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। టీ టైం స్నాక్ గా కూడా తీసుకోవచ్చుండి। ఆ తర్వాత ఇక్కడ 1/4 కప్ ఆయిల్ వేసుకొని కూడా కలుపుకోవాలి మంచిగా ఫ్లఫీనెస్ వచ్చే వరకు। అది కూడా రిఫైండ్ ఆయిల్ తీసుకోవాలండి, ఫ్లేవర్డ్ ఆయిల్ కాదు। వా అంటే ఫ్లేవర్డ్ ఆయిల్ తీసుకుంటే టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోయిది కేక్ది। సో ఇక్కడ ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా ఫ్లోర్, అంటే ఏపీ ఫ్లోర్ అని కూడా అంటారు। ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నా, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నా, ఆ తర్వాత 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ప్లేస్లో బేకింగ్ సోడా అయినా తీసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ అనేది లేకపోతే। ఆ తర్వాత ఇవన్నీ జల్లించుకున్న తర్వాత కట్టన్ ఫ్లోర్ మెథడ్లో కలుపుకోవచ్చు, అది కూడా స్పాచ్లోతో అయినా, లేదు అంటే ఇలా విస్కర్తో అయినా ఒకే డైరెక్షన్లో కలుపుకోవచ్చు। ఇక్కడ నేను 1/4 కప్ పాలు తీసుకుంటున్నా, అవి కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి। నేను ఇక్కడ ఏది ఎసెన్స్ అనేది వాడట్లేదు, ఏ ఒక్క ఫ్లేవర్ ఎసెన్స్ కూడా। మీకు నచ్చితే వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ అయినా యూజ్ చేయొచ్చు। చూడండి, ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి। చూడండి, ఈ యొక్క కన్సిస్టెన్సీలో రావాలి మనకు బ్యాటర్ అనేది। సో నాకు ఇక్కడ 1 టీ స్పూన్ వరకు పాలు అనేవి మిగిలిపోయాయి। ఇక్కడ కేక్ ప్యాన్ అయినా తీసుకోవచ్చు మీ దగ్గర ఉంటే, లేదంటే ఒక గిన్నె అల్యూమినియందైనా తీసుకొని అందులో ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత కొద్దిగా మైదా పిండి వేసి జల్లించుకోవాలి। ఇలా జల్లించిన తర్వాత ఎక్స్ట్రా పిండిని మనం పడేసుకోవాలి। ఆ తర్వాత ఇక్కడ మనం ఏదైతే బ్యాటర్ రెడీ చేసుకున్నామో అది ఆ యొక్క కేక్ మోల్డ్ అంటే కేక్ ప్యాన్లో వేసుకోవాలి, ట్యాప్ చేయాలి ఇలా। దాని ద్వారా ఈ యొక్క కేక్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే అవి రిమూవ్ అవుతాయి। సో ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నెని తీసుకున్నాను ప్రీహీట్ చేసుకోవడానికి, అంటే కేక్ బేక్ చేసుకోవడానికి। ఆ తర్వాత ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నా, 1 కప్ వరకు ఉప్పు వేసుకొని అందులో ఒక స్టాండ్ ఇలాంటిది, స్టాండ్ లేకపోతే మీరు ఒక స్టీల్ గిన్నె అయినా పెట్టి దాని మీద బేక్ చేసుకోవచ్చు। 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీద ప్రీహీట్ చేసుకోవాలి। ఆ తర్వాత కేక్ మోల్డ్ ఏదైతే ఉందో మనం బ్యాటర్ వేసింది అది కూడా ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా। ఒకవేళ ఇక్కడ నేను 1 30 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి మన కేక్ రెడీ అయిందో లేదో అని, కాకపోతే ఇంకా కొంచెం తడిగా ఉంది టూత్ పిక్ పెట్టి టెస్ట్ చేస్తే। సో ఇంకా 5 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం। చూడండి, ఇప్పుడు క్లియర్గా ఉంది। సో ఇప్పుడు కేక్ అన్నది మనది రెడీగా ఉంది। సో దీన్ని బయట తీసుకుందాం, మొత్తం చల్లారిన తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము। ఇలా ట్యాప్ చేస్తే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ ప్యాన్ నుంచి। చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చాలా సాఫ్ట్గా వచ్చింది। నేను చెప్పిన వాటిని కొలతల ప్రకారంగా మీరు చేస్తే కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది। మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి।